Hello viewers, welcome to Sky Dream Media. King Khan Shahrukh Khan back to back rendu vekotla cinemalato full josh lo unnadu. Ye Indian hero kallo kuda sadhyam kani rare fitness andam chesukunna Shahrukh Khan ఒకే ఏడాదిలో 3000 కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానితో కలిసి డుంకీ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది December 22nd ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పఠాన్ జవాన్ కాదు డుంకీ అసలైన షారుఖ్ ఖాన్ మూవీ. ఆ మూవీ క్రియేట్ అయిపోయే సెన్సేషన్ ఎలా ఉండబోతుందో చూడండి అంటూ బాలీవుడ్ మీడియా కూడా డుంకీ సినిమా గురించి హైప్ పెంచుతుంది. అయితే ఇప్పుడు డుంకీ సినిమాని కింగ్ షారుఖ్ ఖాన్ షాక్ ఇస్తూ Because in that park, there is a... మన డైనోసర్ లైన్ లోకి వచ్చాడు. September 28th వాయిదా పడిన సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సలార్ సినిమా December 22nd రిలీజ్ చేస్తున్నట్లు హోమ్లే అనౌన్స్ చేసింది. దీంతో డుంకీ సినిమాకి సలార్ కి బాక్సాఫీస్ లో వార్ జరగబోతుందని తెలుస్తోంది. ఈ వార్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించి చెప్పడానికి కూడా కష్టంగానే ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే సలార్ డుంకీ సినిమాలు December 22nd రిలీజ్ అవుతాయా అంటే ఆ టైంకి ఏదో ఒకటి వాయిదా పడటం గ్యారంటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఒకే డేట్ లో సినిమాని రిలీజ్ చేస్తే థియేటర్స్ నుండి ప్రతి ఒక్క మ్యాటర్ లో ఏదో ఒక సినిమాకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్న ఫామ్ కి ఇప్పుడున్న ఫామ్ కి చాలా తేడా ఉంది. పఠాన్ కి ముందు అయితే షారుఖ్ ఖాన్ బిగ్ గా ఉన్నాడు కాబట్టి తనపై పోటీగా సినిమాని వదిలిన ఆడియన్స్ పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, షారుఖ్ ఖాన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. నార్త్ ఆడియన్స్ అండ్ ఓవర్సీస్ ఆడియన్స్ డుంకీ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే సలార్ సినిమాకి పర్ఫెక్ట్ పోటీ అని చెప్పొచ్చు. ఇద్దరు వెనక్కి తగ్గకుండా సలార్ డుంకీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఒక రోజులోనే మినిమం 2000 కోట్ల కలెక్షన్ ని చూస్తుంది అని అందరూ అంటున్నారు. ఈ క్లాష్ లాక్ అయింది కాబట్టి ఇక ఈ వార్ లో గెలిచే వాళ్ళే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ గా నిలుస్తారు. మరి అది బాదుషా అనుకుంటున్నారా, మన బాహుబలి అనుకుంటున్నారా? మీరే ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. న్యూ అప్డేట్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.